ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేలా ఎవరికీ తెలియకుండా వెళ్ళడం? ఇస్మాయిల్ కో భూల్ గయా క్యా? ఏమిటి పిల్ల ఎక్కడ? ఏ పిల్ల? చాలా బాగుంది. మన ఏరియాలో నేనుండగా నాకు తెలియకుండా ఒక వ్యవహారం జరగచ్చా? తప్పు కదా. ఇస్మాయిల్ భాయ్ ఐసా హోగయా బోల్నా హై కి నై. ఎక్కడ పిల్ల? ఇక్కడ ఎవ్వరూ లేరు. అమ్మ వెళ్ళిపోయింది. అవును, ఆసుపత్రికి వచ్చి నన్ను చూస్తుంది. ఈ తాళి బోట్ లేదు. నోరు మూసుకో. ఊరుకో. ఆవిత్తును అలా చెబుతున్నాడు. ఏయ్, ఈ కవిత్వాలు నీ వాడితో చెప్పు. మన దగ్గర ఎక్కడ పిల్ల? ఇస్మాయిల్ నీకు తర్వాత చెప్తాను, ముందు విని హాస్పిటల్ వెళ్ళి. తర్వాత చెప్తాను అంటున్నావు, ఏం చెప్తావు? ఇస్మాయిల్ కొంచెం ఊరుకోవయ్యా, నీకు తర్వాత చెప్తాను అంటున్నా. ఏంటి కన్ను కొడుతున్నా అంటే ఉమాదేవి ఇక్కడ ఉందా? ఉమాదేవి ఎక్కడ? ఎక్కడ పిల్ల? ఇప్పుడు ఉమాదేవి ఇక్కడ ఉందన్నమాట. ఉమాదేవి దేవత దేవత. అరే ఏకే హాయ్, ఇది ఉమ్మాదేవి గుళ్ళోంచి తెచ్చింది. ఓ, ఇది మీదేనా? ఏ సబ్ గాడి మీద రాకరే, ఇది ఉమ్మాదేవిది. పేస్తా. నెల్లూరులో అరిచినట్లు అరవకూడదు. చాలా ఇబ్బంది అయింది నాకు. చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? నేను ఎత్తుకొచ్చేసినాను అనుకోరు?
ఇదిగో ఎప్పుడైనా తిను కొంచెం, ఇంకో 600 కిలోమీటర్లు వెళ్ళాలి. నీకోసం నేను పస్తే మల్లెపూ లాంటి ఇడ్లీ కారం కాళ్ళు కడుపుతో తింటే ఎక్కులు వస్తాయి. ఇక్కడే ఉండాలి ఇడ్లీ కారప్పొడి. తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. నా మీద ప్రేమ లేదంటే తిరిగి మళ్ళీ వచ్చినని చూస్తావా? ఇంకెవరన్నా ఇలా కారుతో గుద్దించామంటే వాడు చచ్చుండేవాడు. ఇంకెవరన్నా నన్ను కారుతో ఇలా గుద్దించుంటే అది చచ్చుండేది. నేను గనక చావలేదు, నువ్వు గనక చావలేదు, మనకు చావలేదు. దేవుడు రాసి పెట్టిన రాత ఇక మీద నువ్వు నేను కట్టేసేవాడిని కాదు.
ఎంత గట్టిగా నడుచుకోవచ్చు. తోడుకు నేను మాత్రం వస్తాను, లేదా అడవి దున్నలు వస్తాయి. ఏంటి అడవి దున్నలు? నక్కలు తోడేళ్ళు కూడా వస్తాయి, ఒకటి రెండు చిరుత పుల్లలు కూడా చూసా. భయపడకరా, అటుపక్కకెళ్ళదు పెద్ద లోయ. ఇదే మన ఇల్లు, రోజు ఇక్కడ కూర్చొని అడవి అంతా అంతా చూసుకోవచ్చు. మదేవి, ఇక్కడ ఇక్కడ నువ్వు పడుకోవచ్చు. భయపడింది. ఏయ్ ఏయ్, భయపడుకో, నేనే. అది కూడా భయపడుతుంది నీకు. మళ్ళీ ఇది మన వంటగది, కొన్నాళ్ళ దాకా నేనే వండుతా, తర్వాత అంతా నువ్వే. కౌసు పెట్టలు దొరుకుతాయి, అడవి కూడా దొరుకుతాయి. నువ్వు శాకాహారా మాంసాహారా? మాంసం తింటావు కదా, మరైతే నేను కారం ఎక్కువ వేయకుండా. నీకేం కావాలి? డబ్బా 3 లక్షలు, 3 లక్షలు నేను ఇప్పిస్తాను. క్యాషా చెక్కా నేనేమంటాను? నేనెవరో తెలుసా? గోల్డ్ కావాలా? గోల్డ్ నిలవెత్తమంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం కావాలి నీకు? కోయిల్ లాంటి తీయని గొంతు, ఇంత తీయని గొంతు పెట్టుకొని నాతో మాట్లాడకుండా కైకైన అరుస్తున్నావే. సరే, నువ్వు శాకాహారమా మాంసాహారమా చెప్పలేదే. నేను కాయగూరలు వండుతాను, మాంసం కూడా వండగలను. కత్తి బాగా పదును, మాంసం కోసం కత్తి ఆడుకోవద్దు. సారీ, నేను ఏంటి సారీ? ఎంత రక్తం చూసావా? ఇది నీకే అయితే తట్టుకోగలవా? సరిపోతే పోయింది, ఇక మీద ఇటువంటివేం చేయ. ఆ కత్తి లేవు. వెళ్ళలేదు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. ఏమంటే నీకు పిచ్చి పిచ్చి. లడ్డు ఎందుకు ఇచ్చావు? లడ్డు మరి ఎందుకు లడ్డు ఇచ్చావు? ఎందుకు గంట కొట్టించావు? గంట కొట్టినప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వావు? మమ్మ ఎందుకు నిన్ను చూపించింది? నేను ముద్దు పెట్టాను కదా, చేతికి ముద్దు పెట్టాను కదా నేను. అప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు పిచ్చి పిచ్చి అంటావు ఏంటి? కళ్ళతోనే మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు పోతా పోతానంటే నేను ఎలా పోను? కారుతో గుద్దించి నీ మానం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? పోలేవు, నన్ను విడిచి నువ్వు వెళ్ళలే. ఇంకోసారి నేను ఎవరు, నువ్వు ఎవరని అడగద్దు. నాకు తెలుసు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి.